హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫినాలే వీక్ ఎలిమినేషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో గ్రాండ్ ఫినాలే టుడే ఎపిసోడ్ జరుగుతూ ఉంది. నిన్న ఆల్రెడీ బాబా మాస్టర్ 7th కంటెస్టెంట్గా, అనిల్ 6th కంటెస్టెంట్గా ఎలిమినేట్ అవగా, 5th కంటెస్టెంట్గా మిత్ర ఎలిమినేట్ అవడం జరిగింది. ఇక రిమైనింగ్ 4 మెంబర్స్ హౌస్లో ఉన్నారు. ఈ 4 మెంబర్స్లో కూడా విన్నర్ ఎవరో రన్నర్ ఎవరో మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఇక మిగిలింది 3-4 ప్లేసెస్. ఈ 3-4 ప్లేసెస్కి అరియానా, శివ వీరిద్దరు ఉన్నారు. టాప్ 4 కంటెస్టెంట్స్ హౌస్లో ఉండగానే బిగ్ బాస్ మనీ ఆఫర్ చేస్తారు. అది కూడా 10 lakhs మనకి ప్రతి సీజన్ లో చూస్తూ ఉన్నాము. అయితే ఈ 10 lakhs మనీ ఆఫర్ ని ఎవరు ఇప్పటి వరకు యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఇప్పుడే ఈ సీజన్ లో అరియానా 10 lakhs తీసుకొని 4th ప్లేస్ లో ఎలిమినేట్ అవడం జరిగింది. సో ఇదైతే అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, తప్పకుండా అరియానా ఈసారి మనీ ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తుంది అని. సో అదే జరిగింది, తను 10 lakhs తీసేసుకొని 4th ప్లేస్ లో ఎలిమినేట్ అయిపోయింది. సో ఈ సీజన్ కి టాప్ 4 కంటెస్టెంట్ అరియానా. ఇక రిమైనింగ్ 3 మెంబర్స్ హౌస్ లో ఉన్నారు. సో ఈ 3 మెంబర్స్ లో టాప్ 3 కంటెస్టెంట్ శివ. ఇక టాప్ 3 కంటెస్టెంట్ కి మనీ ఆఫర్ చేయకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఒక కంటెస్టెంట్ యాక్సెప్ట్ చేసి తీసుకెళ్లిపోయారు కాబట్టి. సో ఇదైతే శివ ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. అరియానా కానీ మనీ కానీ యాక్సెప్ట్ చేయకుండా ఉంటే టాప్ 3 కంటెస్టెంట్ కి 25 lakhs వరకు ఆఫర్ వచ్చి ఉండేది కాబట్టి అది యాక్సెప్ట్ చేయొచ్చు అని వెయిట్ చేసి ఉండొచ్చు. చూద్దాం ఇంకేమైనా ఆఫర్ చేశారా, లేదంటే టాప్ 3 గానే ఎలిమినేట్ చేశారా అని. ఇన్ఫర్మేషన్ రాగానే మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే అరియానా చేసింది కరెక్టా కాదా అనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి.